కలియుగనక అంతలేననేలగలరయ్యా. కలియుగంలో రాజ్యాధికారం వస్తున్నాడు మనం చూస్తున్నాం. వాడ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ప్రెసిడెంట్లు, ఎంతండి ప్రధానమంత్రులు, రాష్ట్ర అన్ని పదవుల్లో కూడా వాడ స్త్రీలు ఉన్నారు. ఇవన్నీ వస్తాయని చెప్పి ఆ రోజే స్త్రీలకు వరం ఇచ్చాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆదవేణిలోను కప్పకోడి కూత అందరూ వినగాను కూసేనుమా. ఆదవేణి అని ఒక గ్రామంలో అందరూ వినగా కప్ప కోడి కోత వస్తుందట. అంటే ఇది ఒక వింత, కప్ప కోడి కోత వస్తుంది, ఇది ఒక వింత అన్నమాట. మేదిని మీదను తాడిపత్రిలోను మేక మనిషి రూపమయ్యేనుమా. తాడిపత్రిలో మేక మనిషి రూపం అవుతుందట. ఇది ఎంత విచిత్రం చూడండి. స్త్రీ పురుషుడయ్యానని చెప్పి ఒక గోవింద వాక్యంలో చెప్పుకొచ్చాడు మన స్వామి. స్త్రీ పురుషులు అయ్యారు లోగా. లోగా స్త్రీ అంటే సెక్స్ మార్పిడి జరిగింది. ఒంగోలుకు దగ్గరలో ఉన్నటువంటి కందుకూరు అనే గ్రామంలో సెక్స్ మార్పిడి జరిగినటువంటి ఉన్నారండి, ప్రత్యక్షంగా ఒక నిదర్శనం ఉన్నది. అలాగే సెక్స్ మార్పిడి జరిగాయి, అది కూడా స్వామివారు ప్రతిపాదించారు గోవింద వాక్యాల్లో. ఇప్పుడేమంటున్నాడు, మేక మనిషి రూపం అయ్యేనని అంటున్నాడు. ఇది సాధ్యమా? మామూలు వాళ్ళు ఒప్పుకుంటారు దీన్ని, కానీ జరుగుతాయి. ఇందాక చెప్పాడుగా, కాగల కార్యములు కనురెప్పబాటులో జాగులేక వేక జరిగేనుమా. అలాగే ఆయన చెప్పేవన్నీ జరుగుతూనే ఉంటాయి. మేక మనిషి రూపం అవుతుంది, ఇదొక వింత. మైసూరు నుండి మారెమ్మ వచ్చేని మాయవాదుల బహు మింగేనుమా. మైసూరు నుండి మారెమ్మ వచ్చేని మాయవాదుల బహు మింగేనుమా. మారెమ్మ అంటే ఒక భూతంలాగా, అంటే వచ్చి మనుషులు మింగుతుంది అంటున్నాడు. అంటే వింత జంతువుల రూపంలో, రకరకాల రూపంలో వచ్చేసి ప్రజల్ని హింసించడం ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి స్వామివారు ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు. దాసవర్యులకు తాపత్రము లేక గాసి లేక వాసిపోయేరుమా. అసలు ఎవరికి ప్రాణానికి భద్రత ఉండదన్నాడు. రకరకాల భయముల చేత, విపత్తుల చేత ప్రజలు భయాందోళనతో ఉంటారని చెప్పి స్వామి చెప్పుకొస్తూ ఉన్నాడు. జాతి జాతికి చాలా వైరములు గలియేని జనయోగము తల్లడిల్లేనుమా. జాతి జాతికి చాలా వైరములు గలిగేని జనయోగము తల్లడిల్లేనుమా. పెన్న ఒడ్డున ఉన్ను చెన్నూరు గ్రామము వరదల పాలైపోయేనుమా. పెన్న ఒడ్డున నుండు చెన్నూరు గ్రామము వరదల పాలైపోయేనుమా. కడప దగ్గర పెన్న ఒడ్డున చెన్నూరు అనే గ్రామం ఉన్నది. ఆ చెన్నూరు అనే గ్రామం వరదల పాలైపోతుందని చెప్పి స్వామి చెప్పుకొచ్చాడు. ఆ మధ్యలో వరదలు వచ్చినట్టు, వరదలు ఆ గ్రామం కొట్టుకుపోయినట్లు మనం కొంతమంది ద్వారా వినున్నాం. విచారిస్తే జరిగి ఉండవచ్చు, ఇంకా కూడా జరగవచ్చు. వరదలు వస్తూనే ఉంటాయి, ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. ఆ గ్రామం కూడా అంటే ఉదాహరణకు ఒక గ్రామం చెప్తూ ఇట్లా వరదలు వస్తాయి, ఊళ్ళకు ఊళ్ళో కొట్టుకు పెడుతూ ఉంటాయి, గ్రామాలు కొట్టుకు పెడుతూ ఉంటాయి, పట్టణాలు కొట్టుకు పెడుతూ ఉంటాయని చెప్పి మనకు స్వామివారు దీని ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా గోవింద వాక్యాల రూపంలో స్వామివారు మన అనేక ఇక్కడ పెదకొమ్మెల గ్రామంలో వాళ్ళకి తత్వోపదేశం చేస్తున్నాడు. దారబంది కన్న తనయుళ్ళు సంకెళ్ళు బంధువర్గమెల్ల ప్రహరి గోడ. చిక్కి సుక్కినరుడు నకల పాలవును కాళికాంబ హంస కాళికాంబ. దారబంది కన్న తనయుళ్ళు సంకెళ్ళు బంధువర్గమెల్ల ప్రహరి గోడ. చిక్కి సుక్కి నరుడు నకల పాలవును. అంటే దార అంటే భార్య, దారబంది బంధువులు, భార్య బంధువులు పింద పిల్లలు ఇవన్నీ సంకెళ్ళు. ఇదొక బంధం. ఈ బంధం ద్వారా మానవుడు అనేక రకాల వెతల పాలవుతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ వైరాగ్యం ప్రోదీపిస్తున్నాడు. అంటే వైరాగ్యం కోరుకునే వాళ్లకు, వైరాగ్యం కావాలనుకునే వాళ్లకు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రస్ఫుటంగా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి స్వామి ఈ సందేశం ఇస్తున్నాడు. కావని ఇక వైవాహిక జీవితాన్ని జోలికి వెళ్ళకండి. భార్య సంతు అనుకున్నారంటే బంధ బాంధవ్యాల్లో ఉన్నట్లే. బంధ బాంధవ్యాలు ఉంటే దానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి. వాటికి ఇష్టపడితే ఆ మార్గాలు వెళ్ళండి. కాదు ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రస్ఫుటంగా వెళ్ళాలనుకున్నారా, వాటి జోలికి వెళ్ళవద్దు అని స్వామి ఇక్కడ సందేశం ఇస్తూ ఉన్నాడు. రోషముడువగలదు కషాయ వస్త్రము, శాంతినీయగలదు జపము తపము, సర్వమీయగలదు సద్గురు సంసేవ, కాళికాంబ హంస కాళికాంబ. రోషముడువగలదు కషాయ వస్త్రము. ఎవరైతే కాషాయం వేసుకుంటారో వాళ్ళ కోపం నశి, రోషం అంటే కోపం, రజోతత్వం, రజోతత్వం నశిస్తుంది అంటాడు. అంటే కాషాయం వేసుకొని మిరపకాయల్లాగా మండిపోయే స్వాములు కూడా చాలామంది ఉంటారు. అలా ఉంటే వాళ్ళు స్వాములు అనబడరు. అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్న తర్వాత కూడాను, అంటే సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత కోపం ఉండకూడదు. లేదు మీరు మండల దీక్ష తీసుకుంటారు, ఏ వీరబ్రహ్మేంద్రమాలో, అయ్యప్ప స్వామిమాలో, కనకదుర్గమ్మలో వేసుకుంటారనుకోండి,
ఆ మాలాదీక్ష ఉన్నటువంటి ఆ 40 రోజులు 80 రోజులు 90 రోజులు వేసుకుంటారు కదా, ఆ మాలాదీక్ష టైంలో కోపాన్ని ప్రకటించకూడదు, ప్రకోపించకూడదు, కోపం రాకూడదు, కోపం అనేది తనలో ఉండకూడదు. ఈ దీక్షాకాలం అనేది దాన్ని త్యజించండి. దీక్షాకాలంలో త్యజించగలిగితే తర్వాత జీవితంలో కూడా దాన్ని క్రమేపీ తగ్గించుకొని జీవితాన్ని స్వస్థ చేసుకొని ప్రశాంతమైన మార్గంలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని పెద్దవాళ్ళు మనకి ఈ దీక్షా మార్గాలు ఒకటి ఏర్పాటు చేశారు. ఈ దీక్షా మార్గంలో మనం ఏంటంటే మన సివిల్ లైఫ్లో మామూలు జీవితంలో ఉన్నటువంటి దుర్గుణాలు దోషాలు ఏవైతే మనకు బాధన కలిగించే ఉన్నాయో వాటన్నింటినీ నిషేధించేదే దీక్షా మార్గం. కాబట్టి ఈ దీక్షాకాలంలో అన్నిటి విసర్జించి ఏకభక్తం నేలపడక ఒక్క పూట భోంచేసి నేల మీద పండుకొని ఆ భగవంతనామం చేసుకుంటూ ఆయన స్మరణ చేసుకుంటూ ఆయన నర్చించుకుంటూ పూజించుకుంటూ సేవించుకుంటూ నిరంతరం ఆయన స్మరణలోని జీవితం గడిపేదే దీక్షాకాలం. అలా గడపడం ద్వారా తనలో ఉన్నటువంటి కామక్రోధాదులు సమస్యపోతూ ఉంటాయి. అవి సమస్య పోవడానికి ఈ దీక్ష ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు, రోష ముడువగలదు కాషాయ వస్త్రము. కాషాయం వేసుకున్న వాడికి ఒక కోపం ఉండదు. ఒకవేళ ఉందా, అతను స్వామి కాడు, సన్యాసి కాడు, ఎత్తి కాడు. రోష ముడువగలదు కాషాయ వస్త్రము శాంతి నీయగలదు జపము తపము. ఈ ధ్యానం జపము తపస్సు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రశాంతత వస్తుంది అంటాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దుర్గుణాలన్నీ బయటకు వెళ్ళిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. రోష ముడువగలదు కాషాయ వస్త్రము శాంతి నీయగలదు జపము తగదు సర్వమీయగలదు సద్గురు సంసేవ. అన్నీ ఇచ్చేది గురువు యొక్క సేవ. పరమ గురువుని సేవించినట్లయితే సర్వం సమకూరుతుంది. కాబట్టి గురువుని సేవించండి, గురువుని ఆశ్రయించండి, గురువు శుశ్రూష చేయండి, గురువు చెప్పినటువంటి సన్మార్గంలో నడవండి, గురువు చెప్పినటువంటి సాధనలు ఆచరించండి. గురువు దగ్గర మనం ఎందుకు ఎలా సంస్కరించబడతామంటే ఆయన మనకు బ్రహ్మోపదేశం చేస్తాడు. బ్రహ్మ విద్య గురువుని వలన సంప్రాప్తించు అన్యులకును దిలు పనలవి కాదు ముక్తి కోరునట్టి భక్తుల కిరిదారి కాళికాంబహంస కాళికాంబ. బ్రహ్మ విద్య గురుని వలన సంప్రాప్తించు అన్యులకును దిలు పనలవి కాదు ముక్తి కోరునట్టి భక్తుల కిరిదారి కాళికాంబహంస కాళికాంబ. బ్రహ్మ విద్య గురువు వలన లభిస్తుంది, అన్య మార్గంలో లభించదు. కాబట్టి మోక్షం కావాలనుకునేవాళ్ళు, భగవంతుని చేరాలనుకునేవాళ్ళు ఇక యాతనా శరీరాన్ని మరోసారి ధరించకుండా మరో జన్మ రాకుండా మోక్షగాములు కావాలనుకునేవాళ్ళు గురువును ఆశ్రయించండి అని ఇక్కడ స్వామి ప్రస్ఫుటంగా చెప్తున్నాడు. సర్వమీయగలదు సద్గురు సంసేవ. కాబట్టి గురువు అన్నీ ఇస్తాడు. జీవితంలో ఏం కావాలి, భోగాలు భాగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ ఇస్తూ మోక్షాన్ని కూడా ఇస్తాడు. తపస్సు అయినటువంటి వాడు అంటే ముఖ్యంగా శిష్యుడైనటువంటి వాడు 100 కోట్లు ఆస్తున్నా కూడా అతనికి గర్వం రాదు. ఆ ధనం అతన్నేమీ చేయలేదు, సన్మార్గంలో నడుస్తాడు. ఆ ధనాన్ని దాన ధర్మాల రూపంలో సమాజ హిత కార్యక్రమాలకి పేదవాళ్ళకి ధర్మకార్యాలకి వితరణ చేస్తూ ధార్మిక జీవితాన్ని అనుభవిస్తాడు. కాబట్టి శిష్యుడైనటువంటి వాడు పరిపక్వ మార్గంలో నడుస్తాడని చెప్పి ఇక్కడ స్వామి చెప్తున్నాడు.